అయ్యే ప్రణామ్ గారు హాయ్ హాయ్ బ్యాంక్ బుక్ తెచ్చుకుంటున్నా బ్యాంక్ బుక్ తెచ్చుకుంటున్నావా నా బ్యాగ్ ఏదంటే బ్యాంక్ బుక్ తెచ్చుకున్నావా గంతే చెక్ చెక్ బుక్ ఏసేరేగా చిన్న చూడు మనం నువ్వు థీమ్ మార్చినట్టున్నావు అది కలర్ది కలర్ ప్రిసెట్ వస్తుంది చూడు ఓల్డ్ అరే చూడు ఏసీ బటన్ కంట్రోల్ లాగా ఉంటాయి కింద కంటే కింద పొంగుడు ఉంటది బటన్ కింద వెనక బటన్ ఉంది కదరా మనం తిప్పాలి కూరగాయల మార్కెట్ రేపు రేపు అంగడి జన్గాం దాకా వస్తుంది మనం ఏ నుంచి రాకపోని ఎక్కడే తీసుకుంటారో ఆర్డర్ తీసుకోవాలి మూడు వేల వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు తీసుకోలేరు తాత మనం పేడికొత్తున్నాం జీడిగంటి ఏమంటారు తాత జీడిగంట్ల రామలవారి గుడి నడుపుతాడు తాత శివుడు మంచి నడుపుతాడు స్పీడ్ నడుపుతున్నాను మొత్తుకుంటావు అని చెప్పి స్పీడ్ నడుపుతున్నాను రాముల వారి గుడి స్పెషల్ ఏంటి తాత రాముల వారి గుడి స్పెషల్ ఏంటిది రాముల వారు ఇంకను కొట్టింది కదా మారీచుండి అయితే అక్కడ మోకాలు ఆనిచ్చి బాణం కొట్టింటా మోకాలు ఆనిచా మోకాలు అయ్యో ఇట్లా కింద మోకాలు ఆనిచ్చి కూర్చోమా అట్లా ఎడవ మోకాలు ఆనిచ్చి కూర్చున్నాడట అక్కడ నీళ్లు ఉంటాయి ఇప్పటికి ఆ నీళ్లు లోపలనే ఉంటాయి దాని చుట్టే గుడి కట్టింది జనాలు ఎంత ఫుడ్కొని కొట్టుకుంటున్నాడు కూడా పక్కకి వెళ్ళి వస్తాడు తెలియదు అక్కడ పక్క నుంచి రాడేవాడు ఇంకా 35.2 జీబీ ఉందిరా 950 అంటే నీ ఫోన్ ల్యాప్ లో స్పేస్ 950 అర్ధ గంట పైన నా పైసలు కొరకే పరేసాను చపాతి దొరకలేదని అమ్మోదు సేమ్ డైలాగ్ రమక్క ఒకటి అది ఏమొస్తున్నా జనగం నుంచి వస్తున్నాం సరే మనం ఎన్ని ఇయర్లో బయలుదేరుతున్నాం ఇప్పుడు 950 ఆఫీస్ ఎనభై పోతున్నావు మంచిగా
మాలెట్ రెడ్ రెడ్ ఉంది ఇది రెడ్ సాండ్ ఇంకా ఎర్రగా చెప్పు ఉరతా ఉత్తప్పుడు ఆడ ఏముంది మా స్కూల్ ఉంది ఆడ అక్కడ నన్ను కొంప ముంచి నా స్కూల్ మమ్మల్ని సారీ మమ్మల్ని ఏం హై అయితే ఇప్పటివరకు మారలే మారదు కూడా ఎందుకంటే ఎవరికి లేదు ఏం హై ఇంకా ఎవరికైనా వస్తే దించవచ్చు మమ్మల్ని కొంప ముంచి మన పెద్ద చర్చ వాటర్ ట్యాంకి ఈ గోడ లేకపోతుండే కింద లొంత మొత్తం అయింది ఇక మన తెలిసారు కానీ తెలియదు ఇంకా చూస్తున్నారు ఈ వీడియో లైవ్ అవుతుందా లైవ్ కూడా ఉంటది ఇలా రెండు సిక్స్టీ ఉన్నారా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు సరే మన మన ఊరేంది ఇప్పుడు అయింది మరియాపురం మేము నాకు తాత ఎడిదాకా వచ్చినాం మనం ఇప్పుడు తాత ఎడికొచ్చినాం మనం వచ్చేసి మంచి వస్తుంది స్మెల్ ముందు బండి పండి నారాయణ తాత ఒక సంవత్సరం మత్తూరు మత్తూరా తర్వాత దనగాం పర్సన్ డిటెక్ట్ చేస్తుంది సాయిబా ఆబ్జెక్ట్స్ వచ్చినాయి అనుకో మళ్ళీ పైగా ప్రెస్ ఇస్తారు ప్రెస్ అని అడిగిస్తుంటారు ఏసీ పని తాతగానే డిటెక్ట్ చేసింది తాత కార్ రాగానే కార్ డిటెక్ట్ చేస్తుంది నువ్వు మామూలుగా ఆబ్జెక్ట్ 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 ఓరియంటేషన్ ఒకటి ఉంటుంది నువ్వు ఏ ఆబ్జెక్ట్ అయితే పెడతావు ఫస్ట్ దీనికి పెట్టి టోల్ పెట్టిన అనుకో ఆబ్జెక్ట్ అనే ప్రతి దగ్గర తిరుగుతుంది తాత ఈ గుడి అప్పటి నుంచి ఇంకేనే ఉంది కదా గుడి ఈ గుడి చీ గుడి అంటున్నా అప్పటి నుంచి ఉన్నది చింతపండు దూరేసినా ఇక మేము తెచ్చింది ఎదురా ఇంకా రాలే రాఘవేంద్ర బిర్యానీ బాగుంది రా మొన్న నాకైతే నచ్చింది రాఘవేంద్ర బిర్యానీ మన దోశ ఫ్యాక్టరీ కన్నా బెస్ట్ దోశ ఫ్యాక్టరీ అదే దోశ ఫ్యాక్టరీ దోశ ఫ్యాక్టరీ మస్తు దూరం మెయింటైన్ చేస్తాను తాత జనగామ టౌన్ నేను ఇక్కడ ఉంటుంది అనుకుంటున్నా పవన్ వాళ్ళ షాప్ ఈ రోడ్డు మీద ఎక్కువ పెద్ద ఒకటి ఓపెన్ అయిందంటే ఏముందిరా మోర్ సూపర్ మార్కెట్ వచ్చిందా జనగామకి ఎప్పుడు ఏడా ఏడా మోర్ గజేంటి గబ్బే బ్యూ బీన్యూ మొబైల్స్ నాకు అల్లనే వచ్చింది జాబ్ ఏం జాబ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటది కదా వాళ్ళది మొబైల్స్ అన్ని కంపెనీ నుంచి వస్తాయి వీళ్ళకి వీళ్ళు వీళ్ళకి ఇటు సైడ్ వస్తాయి వీళ్ళకి ఇలా స్టోర్స్లలో అక్కడ నుంచి పంపిస్తారు అక్కడ ప్యాకింగ్ అయ్యి వస్తాయి మొబైల్స్ అన్ని మనం చూసుకోవాలి ఎన్ని మొబైల్స్ వచ్చినాయి ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి కరెక్ట్ వచ్చినాయా లేదా అని చెప్పి చెక్ చేయాలి మళ్ళీ
మొబైల్స్ డిఫెక్ట్ ఏమన్నా ఉంటే రిటర్న్ పంపించడానికి మెయిల్ చేయాలి యాక్చువల్లీ నీ ఫోన్ అనుకోరా అది ఆటో అది వస్తుంది ఆటో లేబుల్స్ వస్తాయి ఆటో మాట్లాడేది సబ్ టైటిల్స్ నువ్వు మాట్లాడిన కొద్ది సబ్ టైటిల్స్ వస్తాయి నీ కెమెరా ఇది ఇది మొబైల్ యాప్ కెమెరా కదా ఇది దీని గిమ్మల్ కదరా నార్మల్ కెమెరాలో వీడియో ఒక్క నిమిషం చూపిస్తాను వారి చేతులు అది పట్టుకొని వచ్చేది సౌదీ అని పవన్ వల్ల షాపు క్వాలిటీస్ అని వస్తుంది క్వాలిటీ బ్రేకర్ సార్ పక్కంది అగ్గో అవి రాయిషాడు అవు రాయిషాడు పవన్ ఇద్దరు ఇక్కడ హోటల్ ఉంటది ఒకటి మంచిది గజేంద్ర క్యూటీకి రెస్టారెంట్ కదా అల్ట్రోస్ ఇంటికాడ టొయోటా అల్ట్రోసా టాటా అల్ట్రోస్ నాకు టీ కనబడ్డప్పుడు టొయోటా అనుకుంటున్నా ఇన్నోవా క్రిస్టా అది అది ఇన్నోవా తర్వాత క్లిక్ అయిన బండి అది అయితే What the hell is this? Indra? Live caption is it? Ostadi raavali live caption. Etla ostadi? Padukotava? Kobbari kayale evaro mari. Ha? Eda eda eda. Eda ganavali manakaithe. కాలు ఎడుకోమండి చూస్తాను పోరా చెన్ను చెన్ను కాలు ఎడుకోపు కలుతున్నాయా పైన కోవాలంటే డిమే పంట్రా రికార్డే అసలు అవుతుంది చూపిస్తా కింద కనుకుంటే కింద పుట్టాలా
చిన్నగా చిన్నగా నుండి మధ్యలో స్టాప్ చేయడానికి ఉండదా? అర్థం లేదు, అర్థం లేదు. నాకు ఇది ఆపరేట్ చేయడానికి వస్తలేదు. ఇగో ఆపరేట్ చేయడానికి వస్తలేదు. పైన కనంటే రాము కారులో పడుతుంది లోపల తాత బయటికి చదువు అది బయటికి చదువు చదువు అది ఉంటది ఉంటే ఉంటే ఉండని దాన్ని చదువు అంటున్నా ఇది చదువు చదవాలి జై శ్రీరామ్ పునర్జన్మ జై జై శ్రీరామ్ దివ్యత్వాన్ని ఆత్మ నేనే అన్న తత్వాన్ని అనుభవించడానికే మళ్ళీ మీరు తిరిగి వచ్చారు. ఆత్మ నేనే అన్న తత్వమే అన్ని తత్వాలను అన్ని అనుభూతులను ఆలోచనావరణములోని ప్రబల సర్వస్వాన్ని ఆవరించి ఉంటూ ఉన్న దైవం. కార్యనిర్వహణాధికారి శ్రీరామచంద్ర స్వామి దేవస్థానం జీడికల్. అవతారాలు ఉంటాయి ఇచ్చాడు అదంతా వైశ్యసత్రం కొరకేనట. అదంతా వైశ్యసత్రం కొరకే అదంతా అట్లా తిరుగుతుందేమో. ఇక అన్ని రూములు రూములు ఉండాలి కదా వచ్చేటప్పుడు విగ్రహవాడ యొక్క రూములు వాటర్ సప్లై అన్నీ ఉండాలి. అందుపట్ల వరాహావతారం నరసింహావతారం
రామ్ గారు కార్లో ఉన్నాడు, కార్లో కార్లో కూర్చుండు పడుకుండు. అది ఇక పరశురామ అవతారం, ఇది శ్రీరామ అవతారం. మొక్కు మొక్కు శ్రీరామ అవతారం, ఇది బలరామ అవతారం. బలరామ అవతారం ఇది కృష్ణావతారం. కృష్ణావతారం మన మనం వచ్చినప్పుడు బండలు లేవు ఇట్లా లేవు లేవు. ఇది కలికి అవతారం, కలికి అవతారం. రామ లక్ష్మణుడానికి జయ బోలో హనుమానికి. రామ లక్ష్మణ శ్రీ రామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాహరి ఆంజనేయం మహావీర బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణార్క ప్రబోధం రామదూతం నమః సంజీవన ప్రదాత లక్ష్మణ ప్రాణదాత సదా బ్రహ్మచారి వ్రత పూర్ణకారి శ్రీరామ రామ. తాత చదువు చదువు. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వీరాచల జేడికట్టి శ్రీరామచంద్ర స్వామి వారి దేవస్థానం గ్రామం జేడికల్లో మంగళం మండలం లింగాల గ్రామం జిల్లా జంగామ. శ్రీ వీరాచల జేడికంటి వీరాచల స్వామి క్షేత్ర మహాత్మ్యం ప్రాచీన పురాతన చరిత్ర కలిగి ఉన్నది. శ్రీరామచంద్రుడు దండకారణ్యమును సంచరించుతూ భద్రాచలములో పర్ణశాల ఏర్పరచుకొని ఈ ప్రాంతమంతా దండకారణ్యములో సంచరించుతూ ఇక్కడ వీరుడు అనే ఋషి గుంపులు రాముని దర్శనం కోసం వేల సంవత్సరములు తపస్సు చేయుచున్నగా ఆ ఋషి గుంపులకు ప్రత్యక్షమై భక్తాత్రేశ్వర నీ కోరిక ఏమిటని ప్రశ్నించగా స్వామి మేము ఋషి గుంపులు, మాకు ఏమీనూ అక్కర్లేదు, మీ దర్శన భాగ్యము చేసుకుంటూ మిమ్మల్ని పూజించడం మా విధి, కావున ఈ చిన్న పర్వతంపై వెలిసి మాకు దర్శనము ఇవ్వగలరని ప్రార్థించారు. వీరుని యొక్క కోరిక ప్రకారం పాలగుండము ఒడ్డున వెలసి భక్తులకు దర్శనమిచ్చుతూ వారి యొక్క పాపపుణ్యములను విమోచనము చేయుతూ వారి యొక్క కోరికలు తీర్చుతూ ఆ కాలము నుండి ఋషిపుంగవులు ఆరాధించుతున్నారు. తదుపరి జీడికంటి మరియు గట్టువారు వంశీయులు అర్చక స్వాములు అర్చనలు చేయుచుండెడి. ఈ క్షేత్రమునకు 2 కిలోమీటర్ల దూరంలో రాముడు అరణ్యంలో సంచరించుతుండగా అతడ మాయా మృగం లేడి అంటే జింకను సంహరించను. అతడ శాప విమోచనము చేయుచున్నప్పుడు నీ పాద తీర్థము కావాలని ఆ లేడి కోరగా అతడ తీర్థము ఎత్తట లేనందున ఆ సమీపంలో ఉన్న పరము బండపై రాముని యొక్క కాలి బొట్టల బ్రేలితో నొక్కగా బంట గుంటపడి ఉత్తర గంగ నుండి తీర్థము వచ్చినట్లు ఆ తీర్థము లేడీకి పంచగా ఆ లేడీ యొక్క బండకు లేడి బండ అని ఈ తీర్థము ఎల్లప్పుడూ వచ్చినట్లుగా మాకు ఆజ్ఞ ఇవ్వగలరని కోరారు. ఇచ్చట ఆ బండపై ఎల్లకాలం సదావేళ ఆ తీర్థము వచ్చుతున్నది. భక్తులందరూ ఆ తీర్థం తీసుకుంటున్నారు. ఆ బండకు లేడి బండ అని సర్వనామము చేయబడినది. మరియు పూర్వకాలమున చంద్రగుప్తుడు అనే రాజునకు బాలచంద్రిక బాలచంద్రుడు అనే కవల పిల్లలు జన్మించినారు. వీరికి భీమసేనుడు అనే రాజు ఈ దేశముపై దండయాత్ర చేయు క్రమంలో చంద్రగుప్తుని యొక్క రాజ్యము చాలా చిన్నది. భీమసేనుడితో నేను గెలవలేనని చంద్రగుప్తుడు ఆయన భార్య విశ్వామిత్రుని మరణించింది. తదుపరి సర్వ సైన్యాధికారిలోనికి వెళ్లి చూడగా ఇద్దరు చనిపోయి ఉన్నారు. ఈ కవల పిల్లలు బ్రతికి ఉండడం చూచి దొంగలు ఈ పిల్లవాడిని తీసుకుని సైన్యాధికారిని చితకబాది వెళ్ళగొట్టినారు. ఆ పిల్లవాడిని అరణ్యంలో చక్కగా పెంచి పెద్ద చేసి ధనుర్బాణ విద్యాబుద్ధులు నేర్పించినారు. భీమసేనుని వద్ద ఉన్నటువంటి చంద్రమతి యుక్త వయస్సు రాగానే స్వయంవరం చేయించాను. ఆ స్వయంవరానికి బాలచంద్రుడు కూడా వచ్చాను. ఆ సభలో ఆ పిల్లవాడిని
అరణ్యంలో చక్కగా పెంచి స్వయంవరం చేయించాను. ఆ స్వయంవరానికి బాలచంద్రుడు కూడా వచ్చాను. ఆ సభలో ఆ పిల్లవాడి మెడలో బాలచంద్రిక పూలహారం వేసి వివాహం చేసినాను. వెంటనే వారి ఇరువురికి బట్టలు నగలు శరీరం నల్లబడిపోయినవి. వారి యొక్క రూపురేఖలు మారిపోయినవి. ఆ కాలంలో రాజులందరూ ఇలా కావడానికి కారణమేమని విచారించుతుండగా అప్పుడు ఆకాశంలోని పలుకులు ఈ విధంగా పలికారు. వీరు ఏక గర్భాజనితులు. తెలియక చేసిన పాపం సంభవించినది కావున వీరు 128 దివ్యక్షేత్రములు దర్శించడంతో ఎక్కడైతే వీరి యొక్క మాలిన్యం పోవునో అతడ వీరి యొక్క పాప విమోచనమైనట్లని ఆకాశవాణి తెలిపాడు. ఇందువల్ల ఆ ఇద్దరు కవల పిల్లలు 128 దివ్యక్షేత్రములు తిరగగా భద్రాచలం వెళ్లి అతడు గోదావరిలో స్నానం చేసి స్వామి సన్నిధిని నిద్రచేయగా స్వామి సప్నమున ప్రత్యక్షమై మీకు వీరాచలము జడిగంటలో మీ పాప విమోచనాగును కావున అతడికి వెళ్ళమని స్వామి ఆజ్ఞాపించను. అతడు నుండి పాదాచారులై ఈ వీరాచల క్షేత్రమునకు వచ్చిరి. స్వామి సన్నిధిలో బండపై కూర్చొని మా పాపములు పోలేదని చాలా బాధపడుతుండగా వారి యొక్క మాలిన్యము బట్టల యొక్క నల్లటి ద్రవము స్రవించి ఆ బండ మీద 2 గుండమల స్నానం చేసి అప్పుడు వారికి యథాపూర్వకంగా పాప విమోచనమయ్యను. అప్పుడు వారు ఈ నలుపు ఇచ్చట పోయినందున అతడు ఒక గ్రామము జీడికల్లు అని నృసింహుడు తపస్సు చేసినందున వీరాచలమని చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. పూర్వం నైజామ ముస్లింలు రాజ్య పరిపాలనలో వీరాచలం భద్రాచలం ఈ 2 క్షేత్రములు వారి యొక్క ఆధ్వర్యములు నడిపించిన వారు స్వయంగా నిత్య నివేదనకు దీపారాధనకు వారి సొంత ఖజానా నుండి సూర్యచంద్రులంత వరకు మా ద్రవ్యమును ఇవ్వగలవని రాజపత్రములు ఇచ్చినారు. వారి యొక్క రాజ్యం ఉన్నంత వరకు జీడిగంటి వాళ్ళలు గట్టుదారలు అర్చకులు హైదరాబాద్ నగరం వెళ్లి 6 నెలలకు ఒకసారి స్వామివారి కైంకర్యమునకు ద్రవ్యం తెచ్చుకునేవారు. ఈ క్షేత్రం మాత్రం బ్రహ్మాండ పురాణంలో ఉమామహేశ్వర సంవాద రూపకముగా ఉన్నది. దానిని సంస్కృతంలో ఉన్నందువలన తెలుగులోనికి అనువాదం చేసినారు. సాయి ఫ్లెక్సాలేట్ ప్రచురణకర్త పులగం బాలయ్య శ్రీ భాగ్యలక్ష్మి కిరామం మెయిన్ రోడ్ ఆలేట్ పులగం భాస్కర్ ఉమ్మట్లేమిలో ఎవరిదో అలవా మన ఇంటి పేరేంటి? పానగంటి. పానగంటి సింజార నాన్న ఏందట? పానగంటి. పానగంటి వైశాఖ మీరు రెడ్డిస్ సరే. తాత గంట కొడతావా? మేము కొట్టదు. కొట్టద్దా? వెళ్ళేస్తాం. ఓకే వెళ్ళకూడదు. వెళ్ళేటప్పుడు కొట్టకూడదు అంట. అక్కడే గంటలు మంచిగా గన్ను అనాలి. గంట కొడితే నిమిషాలు కూర్చొని ఓంకారాన్ని స్మరించమంటాను. శివాత్మక కరుణాక ప్రమోహం రామదూతం నమామ్య సంజీవిని ప్రదాత లక్ష్మణ ప్రాణదాత సదా బ్రహ్మచారి వ్రత పూర్ణకారి వాయుపుత్రానమస్తే నమో నమః.
ఆంజనేయం ఆంజనేయం మహావీర్ బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభోశాంతం రామదూతం నమామ్యహం సంజీవిని ప్రహత రక్షణ ప్రాణ సదా బ్రహ్మచారి వాయుపుత్ర నమస్తే నమో నమ. చుట్టూ ఇదంటుంటే ఎంత హాయిగా కూర్చోవచ్చు. ఇక ఇదంతా గట్లా చెప్తాను అన్నట్టు అలాగే పోయి అటు పోయి దీన్నేనా ఏం లేదు ఏం లేదు ఏం లేదు చూసిరా. నవగ్రహాలు 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 ఉన్నాయి నవగ్రహాలు 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 ఉన్నాయి. అదే ఇక్కడ స్టెప్నీ కూడా టైర్ అంతే ఉంటది కదా స్టెప్నీ కూడా టైర్ అంతే ఉంటది కదా మాకు టైర్ ఇంత చిన్న ఉంటది అరిగిపోయిన టైర్ లెక్క రామాయ రామభద్రాయ హరే రఘునాథ సీతాయ పదయ నమః హరే రామభద్రాయ రామభద్రాయ రాధాయ హరే హరే రామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్వరాజయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మ నమో సంజీవని ప్రదాత లక్ష్మణ ప్రాణదాత సదా బ్రహ్మచారి వ్రతపూర్ణకారి వాయుపుత్ర నమోస్తే నమో నమ. దయ్యాల దిబ్బకి స్వాగతం. చూసినా మొత్తం మిషన్ లోపల చూసినా
కూర్చుంది. అది ఇక్కడ అంతా ప్రతి వారము శనివారం శనివారము 8,000 చొప్పున 8,000 రూపాయలు ఇస్తే 300 మందికి చొప్పున అన్నదానం జరుగుతుందట. ప్రతి శనివారం ఇప్పుడు ఓన్లీ నిత్య అన్నదానం ఇంకా లేదంట. అటుపోక అటుపోక పెద్ద బాగాలేదా అది కూలిపోయినాయిదా అదే అసలైన గుళ్ళు అయ్యి ఉండొచ్చు పాతది ఇప్పుడు కొత్తది ఇవన్నీ ఇది ఇది ఆ చెట్టు కాదు రాజు చెట్టు కదా అవు ఏర్లు చూడు మొత్తం ఎట్లా స్ప్రెడ్ అయినాయి కింద పైన కొడుతూ పైనకు వస్తుందా మన మూమెంట్ ఇస్తుండాలి ఆ గుండం నాకు దారి ఇట్లా కిందకి రిస్కది ఇట్లా మీది పైకి నువ్వు హ్యాండిల్ లేపు నువ్వు కొంచెం అది గుడి ఇదంతా రెస్టింగ్ ఏరియా కోసం ఇదంతా కొత్తగా కడుతున్నారు ఇప్పుడు వాటి లోపల గ్రానైట్స్ ఉంటాయి కదా ఆ గ్రానైట్స్ కోసము విరాళాలు ఎవరైనా ఇస్తే తీసుకుంటారంట దాతల కోసం చూస్తారంట ఆ గ్రానైట్స్ ఏ రూమ్లో అయితే పడతాయో ఆ రూమ్లో అన్నిట్లల్లా వాళ్ళు స్పాన్సర్ చేసిన వాళ్ళ పేర్లు గోడల మీద ఇస్తారట గుండాల దగ్గరికి గుండం పేరు ఒక ముసలా ఉన్నది ఆమెను అడుగుదాం చెప్తుంది విజుకి ఒక పక్కన కూలిపోయిన తాతకి చూసి మంచి ఉన్నావా నువ్వేయాలి నువ్వేయాలి ఇదేం గుండం బాబా కరెక్టే మర్చిపోయినా ఇది ఎప్పుడు ఉంటాయి నీళ్లు రెండు గుండాలు అయితే జీడిగుండం పాలగుండం సాలగుండ జీడిగుండ ఉంది పనిచేస్తుంది జాతది చలో నీళ్ళు ఇప్పటికి నీళ్ళు అంటే ఎందుకెండిపో అర్థం కాదు ఇరా ఇప్పటికి ఎండిపోవడనా నాకు తెలిసి ఇంక అప్పట్లేదు స్విమ్మింగ్ ఇట్లా ఇట్లా అంటే ఇలా స్నానాలు చేసి వచ్చి మంచిగా కూర్చొని దేవుని పూజ చేసుకొని ఇక్కడ చేద్దా ఇట్లకెళ్ళి
ఓ అలకలు రావద్దు. నీళ్ళు వచ్చేది రోడ్డు పై నుంచి అక్కడ ఫంక్షన్ హాల్ కనబడుతున్నాయి.